రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. రష్యా సేనలు కీలక నగరాలను ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటున్నాయి. ఉక్రెయిన్ పారిశ్రామిక కేంద్రమైన ఖర్కివ్ లోకి రష్యా దళాలు ప్రవేశించారు. మరో నగరం నోవా ఖకోవాను పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నాయి. రష్యాతో పోరులో ఉక్రెయిన్ కు అమెరికా సహా పలు దేశాలు ఆయుధాలు పంపుతున్నాయి. ఉక్రెయిన్ కు యాంటీ ట్యాంక్ మిసైల్స్ ను పంపిస్తామని అమెరికా ప్రకటించింది. స్ట్రింజర్ క్షిపణులను ఉక్రెయిన్ కు నెదర్లాండ్ సమకూర్చింది. జర్మనీ 1000 యాంటీ ట్యాంక్ రాకెట్లను 500 స్ట్రింజర్ క్షిపణులను పంపిస్తోంది. రష్యా దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ నుంచి భారీ ఎత్తున ప్రజలు పొరుగు దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. దీంతో పోలాండ్ సరిహద్దుల్లో మైళ్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. 20 లక్షల మంది ఉక్రెయినియన్లు పోలాండ్కు వలస వెళ్లిపోయారు. ఉక్రెయిన్పై రష్యా దాడిని అడ్డుకునేందుకు అమెరికా పశ్చిమ దేశాలు కీలక చర్యలు చేపట్టాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, బ్రిటన్లు సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్ స్విఫ్ట్ నుంచి రష్యా బ్యాంకులను తొలగించాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చర్చలకు ముందడుగు పడింది. ఉక్రెయిన్ అధికారులతో చర్చల కోసం పుతిన్ టీం బెలారస్ వెళ్లింది. అయితే ఈ చర్చలకు ఉక్రెయిన్ నుంచి అధికారులు వెళ్లలేదు. బెలారస్ వేదికగా రష్యాతో చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుముఖత వ్యక్తం చేయలేదు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి వచ్చిన 250 మంది భారతీయులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఘన స్వాగతం పలికారు. క్షేమంగా తిరిగి రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న భారతీయ విద్యార్థుల్లో 2 ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు. గుంటూరుకు చెందిన ప్రవీణ్, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కావ్యలు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఎర్రబలిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్ ను కలుసుకున్నారు. గోవాలో ఎన్నికలు ముగియడంతో ఐపాక్ టీం తెలంగాణకు వచ్చినట్టు తెలుస్తోంది. సీఎంతో భేటీ తర్వాత ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్ గజ్వేల్ లో పర్యటించారు. అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. ముఖ్యంగా మల్లన్న సాగర్, తుక్కాపూర్ పంప్ హౌస్ ను ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్ చూసొచ్చారు. కొండపోచమ్మ సాగర్ ను కూడా పరిశీలించారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు ఎలా వినియోగించారన్న దానిపై బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాశారు. వనరులు అమ్మేస్తూ అప్పులు ఎలా చేయాలన్న ఆలోచనలో ఉండడం దిగజారుడుతనమని కామెంట్ చేశారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేయడం సరికాదన్నారు. టీచర్ల న్యాయమైన హక్కుల కోసం ముందుండి నడుస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణ బీజేపీ నేతలతో జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ భేటీ అయ్యారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం, టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమీక్షించారు. బీజేపీని చూసి భయపడుతున్న కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ కొత్త ఆట మొదలుపెట్టారని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పరిధి ఆనంద్ నగర్ లో చెత్తను సేకరిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రోజువారీ చెత్తను సేకరించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా తుంగతుర్తి వద్ద శిక్షణ విమానం కూలిన ఘటనపై విచారణ వేగవంతం చేశారు అధికారులు. ఢిల్లీ నుంచి వచ్చిన డీజీసీఏ సాంకేతిక బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. పలు కీలక ఆధారాలు సేకరించింది. స్థానికుల స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. విశాఖలో భారత నౌకాదళం ఆధ్వర్యంలో మిలాన్ 2022 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విదేశీ బృందాల భాగస్వామ్యంతో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్, ఆపరేషనల్ డెమో, లేజర్ షోలు జరుగుతున్నాయి. ప్రపంచానికి బాధ్యతాయుతమైన సముద్ర శక్తిగా భారత్ ని చూపడం లక్ష్యంగా మిలాన్ 2022 నిర్వహిస్తున్నారు.